పది పేర్లు ఉన్నాయి. వాళ్ళంతా ఎవరు కాబట్టి మంచిది కాదు. ఇంతటితో వదిలేయండి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కష్టపడి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి, మిడ్జిల్ జెడ్పీటీసీగా ఆ తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు. వారు పీసీసీ ప్రెసిడెంట్గా అయినప్పుడు హుజూరాబాద్లో 3000 ఓట్లు మాత్రం వచ్చాయి. హుజూర్నగర్లో సెకండ్ ప్లేస్ వచ్చినా పెద్దగా ఓట్లు రాలేదు. మునుగోళ్ళు అయితే డిపాజిట్ తెచ్చుకోలేకపోయారు. మరి చుట్టూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి 2-3 సీట్లు వచ్చాయి. అంతేకాకుండా దుబ్బాకలో కూడా గెలుస్తాడనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుండా గౌరవనీయ రఘునందన్ రావు గారు అక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఎంత ఇబ్బంది పడ్డారు, ఇన్ని తక్కువ ఓట్లతో ఉన్నారు, అయినా సరే నిలబడ్డారు. గౌరవంగా ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. ఎన్ని కష్టాలు కోర్చుకున్నారు, ఎన్ని నష్టాలు కోర్చుకున్నారు, ఎంత నిటారుగా నిలబడ్డారు, నిద్రలేని రాత్రులు గడిపారు, తిండి లేని రోజులు గడిపారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాగలిగారు. దిశ దశ నిర్దేశం చేస్తున్నారు. గత 6 నెలల నుంచి కూడా ప్రతి ప్రణాళిక అందరితో మాట్లాడి ఏది కావాలో అదే చేస్తున్నారు. ఇది కావాల్సింది తెలంగాణకి. తెలంగాణ నాయకత్వం అంటే ఇలా ఉంటుంది. కులాలుండవు, మతాలుండవు, ప్రాంతాలుండవు, ఒక మంచి కమ్యూనిటీ, ఒక మంచి కమ్యూనిటీ తెలంగాణ ప్రజలందరూ కూడా. వారు అందశ్రీ గారు రాసిన పాటని జాతికి అంకితం చేసిన విధానం రియల్ ఇట్స్ గ్రేట్. రేవంత్ రెడ్డి గారు ఇస్ గ్రేట్. ఒక్కసారి ఆ పాటిన తర్వాత తెలంగాణ ఎలా వచ్చింది, తెలంగాణలో సజావుగా నడుస్తోందా, నీళ్లు నియామకాలు నిధులేంటి, ఇవాళ ప్రభుత్వం చేస్తుందేంటి. మరి రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి కూడా ప్రకటించారు. ఈ పాట విన్న తర్వాత నేను చెప్తాను.